గురు చండాల యోగం 2023 కోసం నివారణలు. ఇక వేద గ్రంథాల ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. అతని ఈ సంచారం వలన అనేక రకాల యోగములు కలుగుతాయి. ఈ యోగాల వల్ల కొన్ని రాశుల వారి అదృష్టాలు మారతాయి, మరికొందరికి కష్టాలు తప్పవు. ఇప్పుడు హిందూ పంచాంగం ప్రకారం 22 ఏప్రిల్ 2023 అంటే గురు రాహు యూతి 2023 బృహస్పతి మరియు రాహుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది 7 నెలల పాటు కొనసాగుతుంది. దీని ప్రభావం మొత్తం 12 రాసులపైన ఉండబోతుంది. కానీ 4 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన ఇబ్బందులు మేఘాలు కదులుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారు సంక్షోభం నుండి బయటపడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆ రాసులు ఏవో తెలుసుకుందాం. రాశిచక్రలపై గురు చండాల యోగం 2023 ప్రభావం కన్యా రాశి. అంటే గురు చండాల యోగం 2023 ఈ రాశి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వారికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వారు ఏ పని చేసినా ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలో విభేదాలు రావచ్చు, రుణం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇక మిథున రాశి. గురు చండాల యోగం 2023 ఏర్పడడంపై మిథున రాశి ప్రజలు అనేక అసహ్యకరమైన వార్తలను వినవచ్చు. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. పెట్టుబడిలో పెట్టిన డబ్బు మునిగిపోవచ్చు. ఏ పనైనా ఆలోచనాత్మకంగా చేయండి. ధనుసు రాశి. గురు చండాల యోగం 2023 ఈ రాశి వారికి అసాధారణమైనది. తెలియని భయం వారిని ఎల్లవెల్ల వెంటాడుతుంది. దాని కారణంగా వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మేషరాశి. మేషరాశి వారు శారీరక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతని మనసు చెదిరిపోతుంది. దాని కారణంగా మానసిక ఒత్తిడి భంగం కలుగుతుంది. మీరు మీ పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతారు. మీరు ఏదైనా కోర్టు కేసులో చిక్కుకోవచ్చు. రక్షణ కోసం ఈ చర్యలు చేయండి. జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం గురు చండాల యోగం 2023 అశుభం. అయితే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా దాని ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సోమవారం ఆలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పించండి. అలాగే అక్కడ కూర్చొని కొంతసేపు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ప్రతి గురువారం అలా అరటి పండు అరటి చెట్టుకు పూజ చేసి ఆవులు మరియు కుక్కలకు రొట్టెలు తినిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.